తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులను శంఖవరం ఎంపీడీఓ జే రాంబాబు బుధవారం తనిఖీ చేశారు. ఎస్జేగంపేట పరిధిలోని జట్లవారి చెరువులో శంఖవరం కూలీలు చేస్తున్న పనులను మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలను ఉద్దేశించి చెరువు గట్టున మాట్లాడారు. ప్రభుత్వ నిర్దేశిత కొలతలు ప్రకారంగా పనిచేస్తేనే ఒక కూలీ దినసరి వేతనం 237 పొందవచ్చని ఆయన తెలియజేశారు. వేసవి కాలంలో 30% పనిని తగ్గించిందని అంటే 70% పని చేస్తే 100% పని పరిగణిస్తామని మొత్తానికి వేసవి కాలంలో రోజుకి 237 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని ఆయన తెలిపారు. సంబర్ అలవెన్స్ అంటే మీరు 70% పని చేస్తే మీకు 100% పని చేసినట్టు లెక్క కూడా. మీరు 100 రూపాయలు పని చేయక్కర్లేదు, 70 రూపాయలు పని చేస్తే మీకు 100 రూపాయలు పని చేసినట్టు లెక్క. మీరు కనీసం ఎంత 180 రూపాయలు పని చేయాలండి? 180 రూపాయలు పని చేస్తే మీకు 237 రూపాయలు పని వస్తుంది, డబ్బులు వస్తాయి మీకు ఈ సంబర్ కాబట్టి. ఏమ్మా మీరు ఆ మాత్రం కొలతలు మరి ఇవ్వలేమా? ఆ మాత్రం కొలతలు తెగట్లేదా? ఏంటి ప్రాబ్లం చెప్పండి మీరు. ఇప్పుడు రెండవది మా ఒకసారి వినండి. ఏనండి ఆయన పూర్తి సారి పూర్తి చెప్పండి. లెక్క ప్రకారం పని చేస్తే ఇవ్వమని గవర్నమెంట్ చెప్తుంది, ఆ ప్రకారం మేము ఇస్తాం. అలా కాదు మీరు చేయలేమండి అంటే రేపొద్దున ఇక్కడ కొలతలు కనపడవు, అవి మీ ఇష్టం. మరి ఎవరైతే పని చేయగలుగుతామంటారో పనిలోకి రండి. అమ్మా ఎందుకు అరుస్తున్నాడు అలాగా? నా సొంతగా మేమేం చెప్పట్లేదు మీకు, ప్రభుత్వం ఏం చెప్తుందో అది చెప్తున్నాం. దాని ప్రకారం మీరు దయచేసి చేయండి.